నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని వరకవిపూడి పంచాయతీలోని అనంతపూర్ గ్రామంలో వైసీపీ నాయకులు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. స్వతంత్ర దినోత్సవ రోజున డ్రై డేగా పాటిస్తూ మద్యం అమ్మకాలు నిషేధించినప్పటికీ అవేవి మాకు పట్టవు అన్నట్లు వైసీపీ నాయకుడు మర్రి చంద్రశేఖర్ అనే వ్యక్తి అక్రమంగా మద్యాన్ని నిలువ చేసి అధిక ధరలకు అమ్ముతున్నాడు. గత కొంతకాలంగా అతను ఒక ప్రభుత్వ దుకాణం నుండి మద్యాన్ని తరలించి ఒక చోట నిల్వ చేసి బెల్ట్ షాపు నిర్వహిస్తున్న స్థానిక పోలీసులు సెబ్ అధికారులు నెలమామూలు అందడంతో అటువైపు కూడా కన్నెత్తి చూడడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ విషయంలో జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దీనికి వెనకాల నుంచి కూడా ఉందా దారా ఏ మందు లైట్ ఏట వాతాలు తెచ్చుకుంటాం కాబట్టి అది అయ్యండి అయ్యండి చేస్తాను ఏం చేస్తాను ఈ మ్యాస్ ఇయ్యా ఏంది ఏ బాత్రూమ్ ఇట్లా ఉన్నాయి ఆడ యువతల అవతల ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.